నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సఖ్లు, ఈనాటి మన అలంకృతాల్లో మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిల్లో ఈరోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సఖిలకి మీరు డిజైన్ చేసిన వాటిలో ఈరోజు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం మాడ్యులర్ కిచెన్ చూద్దాం సంయుక్త. జనరల్ కిచెన్లో ప్లేస్మెంట్స్ కానీ ఎలా పెట్టుకోవడము, మనం ఏమేమి యూజ్ చేసాము, దానిలో యూజ్ చేసిన డెకో పెయింట్ కానీ అవన్నీ చూపిస్తాను. సో ఇది ఎంత సేఫ్టీలో ఉంటుందండి కిచెన్? ఇది స్పేషియస్ కిచెన్ సంయుక్త. ఎల్ షేప్ కౌంటర్ వచ్చింది, దీనికి ఓపెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ డైనింగ్కి ఉన్న కిచెన్కి మనకి కనెక్టింగ్ లాగా ఉండేలాగా డిజైన్ చేసామన్నమాట మనం కిచెన్ చూద్దామా. ఓకే సంయుక్త, మనకి ఈ కిచెన్ చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో వచ్చింది కిచెన్. కంఫర్టబుల్గా మనం అన్ని అకామిడేట్ చేయడానికి ఇలాంటి స్పేస్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. జనరల్గా అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుంది కిచెన్ అంటే నారోగా కానీ రెక్టాంగిల్గా కానీ వన్ సైడే వస్తుంది. ఇది మాత్రం మనకు అలా కాకుండా చక్కగా స్క్వేర్ షేప్ మనం అన్ని అకామిడేట్ చేసేలాగా వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇటువైపు ఏమి ఇచ్చామంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాను. మనకి ఏంటి బ్రేక్ఫాస్ట్ కౌంటర్, మనకి అటువైపు నుంచి అర్జెంట్గా ఉన్నప్పుడు కానీ ఎలాగైనా ఇటువైపు వాళ్ళకి సర్వ్ స్టేషన్ లాగా కానీ యూజ్ అవుతుంది. సర్వింగ్ కి యూజ్ అవుతుంది లేదా అర్జెంట్ అన్నప్పుడు అక్కడ నుంచి అక్కడే తినేసి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మనం అలాగే ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్గా మనం డివైడ్ చేసాము కాబట్టి కిచెన్ లో కూడా కిచెన్ కి ఉన్న డైనింగ్ కి మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఒక చిన్న మనం స్క్వేర్ గా వుడెన్ ప్యానెల్ ఇచ్చేసాం అనమాట. దానిపైన చిన్న ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేస్తాం, అలా ప్లెయిన్గా వదలకుండా డిఫరెన్షియేషన్ చూపించామన్నమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్తో కిచెన్ నుండి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ని డివైడ్ చేశారు. ఓకే. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా మనం ఏం చేసాము, కింద టూ స్టోరేజ్ ఇచ్చాము. అది బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన యాక్సెసరీసే పెట్టుకోవచ్చు లేదా కిచెన్లో యూసేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇటు వచ్చేసి సింక్ ఇచ్చాము, కిచెన్ సింక్ ఇచ్చాము. దీనిపైన మనకి ఒక వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవైడ్ చేసాము. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ పక్కన మనం మిగతావన్నీ యాజ్ యూజువల్గా మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఓవర్ హెడ్ స్టోరేజ్ ఒకటేమో క్లోజ్డ్ ఇచ్చాము, ఒకటేమో గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము సంయుక్త. ఇది మనకి కొంచెం గ్లాస్ అండ్ ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేసాము. మిగతాది స్టోరేజ్ అంటే కిచెన్ వంటగది, ఇక్కడ కుకింగ్ స్టేషన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినవి త్వరగా అందుబాటులో ఉండేట్టుగా చిన్న స్టోరేజ్ మనం ఇలా ప్రొవైడ్ చేస్తాము. పైందేమో మనం వుడ్ ప్రొవైడ్ చేస్తాము, కిందదేమో గ్లాస్ డోర్ యూజ్ చేస్తాము సంయుక్త. ఇది వచ్చేసి మనం ఇన్బిల్ట్ స్టవ్ యూజ్ చేసాము. ఇక్కడ స్టవ్ వచ్చేసి కూడా మనం బ్లాక్ కలర్ యూజ్ చేసాము. గమనిస్తే కనుక స్టవ్కి దీనికి డిఫరెన్సియేషన్ లేదు, ఓన్లీ మనం బర్నర్ మాత్రమే కనబడుతూ ఉంటాయి. సో ఇది మనం కట్ చేపించి దీన్ని ఇన్స్టాల్ చేపించాము. అలాగే మ్యాచింగ్గా మనం చిమ్నీ యూజ్ చేసాము. ఆ చిమ్నీ కూడా చూడండి చాలా స్లీక్గా నీట్గా మన ఇంటీరియర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ప్రొవైడ్. చిమ్నీలో చాలా వెరైటీస్ ఉంటాయి, మనం ఏది కావాలంటే స్పేస్ని బట్టి, స్పేస్ మోడల్ని బట్టి, ఇంట్రెస్ట్ బట్టి. ఇక్కడ మనం గ్లాస్ చిమ్నీ యూజ్ చేసాం సింపుల్గా. అలాగే ఈ చిమ్నీ కూడా మనం ప్యాకింగ్ అనేది కనబడకుండా ఇది ఓన్లీ ఈ పోర్షన్ కనబడేలాగా మనం దీన్ని కవర్ చేసేసాం సంయుక్త. నీట్గా ఉండేలాగా మొత్తం ఎంత చేసేసి మన పైప్స్ అవన్నీ కనబడకుండా ఇది కూడా మనం ప్యాక్ చేసేసాం అన్నమాట. అలా ఇది అబౌవ్ చూసాము. ఇప్పుడు మనం కింద చూస్తే కనుక చాలా కౌంటర్ ఎంత ఉందో అంత స్టోరేజ్ ఉంది. ఆ స్టోరేజ్ కూడా చూడండి మొత్తం, ఇది కూడా డేకో పెయింట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఈజీ పులింగ్స్, ఇవన్నీ హెటిక్ ఫిట్టింగ్స్ వాడాము మనము. ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేసాము, స్మూత్ సాఫ్ట్ క్లోజెస్ లాగా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అనమాట, మొత్తం హెటిక్ ఫిట్టింగ్స్ అనమాట. సో కప్స్ అండ్ సాసెస్ ఇట్లా కూడా అన్ని సైజెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇవి చూసుకుంటే స్పూన్స్ అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్, ఇది వచ్చేసి కటోరీ కానీ, ఇది వచ్చేసి కప్స్ అండ్ సాసెస్ చిన్నగా పెట్టుకోవచ్చు. అండ్ పెద్ద లాస్ట్ వచ్చేసి మనకి థాలి బాస్కెట్ అండ్ ఎలాగైనా బాస్కెట్స్ బౌల్స్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇక్కడ పవర్ పాయింట్స్ కూడా పెట్టేశారు. ఇలాగా అవెన్స్ కానీ, రైస్ కుక్కర్స్, మనకి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎలాగ ఉంటాయి, జ్యూసర్స్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి మనం ఈక్వల్ కొన్ని ఒక 2-3 ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తే కూడా మనం మొత్తం స్టోరేజ్ ఇచ్చాము సంయుక్త. అండ్ ఇది వచ్చేసి ఒక బాటిల్ ర్యాక్, చిన్న చిన్న ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, చిన్న చిన్న గ్లాసెస్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఇప్పుడు మనం ఈ ఎల్ షేప్ కౌంటర్ చూసాం కదా, మనం అటువైపు కూడా ప్లేస్ ఉంది మనకి. సో ఆ ప్లేస్ని కూడా ఎలా యూటిలైజ్ చేసామంటే అక్కడ ఒక కౌంటర్ ఇచ్చామన్నమాట. ఆ కౌంటర్లో కూడా మనం కుకింగ్ చేసుకున్నవి, వంట
పదార్థాలు అన్ని ఇక్కడ సర్వ్ చేసుకునేలాగా, ఎందుకంటే ఇంకా బెడ్ గ్రైండర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి అలా ప్లేస్ వేస్ట్ కాదలకుండా కౌంటర్ ఇచ్చాం సంయుక్త. అండ్ ఇటువైపు కూడా మనం బ్లాక్ కౌంటర్ యూజ్ చేసాము. అండ్ కింద యాజ్ యూజువల్గా మనము పెద్ద పెద్దవి ఉంటాయి కదా, వాటికి స్టోరేజ్ ఇచ్చేసాం అన్నమాట. టూ షెల్ఫ్స్ ఇచ్చేసి ఓన్లీ డోర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద డ్రమ్స్ అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి, సో బియ్యం స్టోరేజ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇటువైపు పైన వైపు చూస్తే కనుక మనం ఏం చేసాము, ప్రొఫైల్ గ్లాస్ హ్యాండిల్స్ ఇటువైపు ఒక గ్లాస్ షెల్ఫ్ ఇచ్చేసి మనము ఏదైనా చిన్న చిన్నవి ఇప్పుడు కిచెన్లో కూడా మనము కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటుంటాయి అలా డిస్ప్లే చేసుకోవడానికి కూడా 4 ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము. అది వచ్చేసి డెకోపెయింట్ చేసి ఇచ్చాము ఇది కూడా. అండ్ టూ సైడ్స్ యాజ్ యూజువల్గా మనము ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాం సమీప. ఇటువైపు కూడా ఈ కౌంటర్లో కూడా మనం ఒక ఎలక్ట్రికల్ పాయింట్ ప్రొవైడ్ చేసాము. సో ఎమర్జెన్సీలో ఇక్కడ జ్యూసర్స్ కానీ వెట్ గ్రైండర్స్ కానీ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేసాము. సో ఇంకా ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ సమీప, ఇది వచ్చేసి ఇటాలియన్ ఫినిష్ విట్రిఫైడ్ టైల్స్. ఇది విట్రిఫైడ్ టైల్స్ వచ్చేసి మనకి మార్కెట్లో 40-60 రూపీస్ పర్ SFT నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం ఇటాలియన్ ఫినిష్ అండ్ డిజిటల్ పాలిష్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి మార్కెట్లో 150 రూపీస్ పర్ SFT వరకు ఉంటుంది. ఓకే, సో మరి టోటల్గా ఇలాంటి ఒక కిచెన్ కావాలి అనుకుంటే, ఇలా ఏమైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక మ్యాక్సిమం మనం ఎంత ప్లేస్లో వర్కౌట్ చేసుకోవచ్చు దీన్ని? ఇలాంటి కిచెన్ అంటే ఇంత కిచెన్ అనేది మన ప్లేస్ని బట్టి మన కంఫర్ట్ బట్టి డిజైన్ చేసుకుంటాం సమీక్త. మనకి ఇప్పుడు ఇది స్క్వేర్ షేప్లో పెద్దగా వచ్చింది కాబట్టి అన్నీ ప్రొవైడ్ చేయగలిగాము. కొన్ని నారో షేప్స్ నారోగా స్క్వేర్ రెక్టాంగిల్గా ఉంటాయి, సో అక్కడ ఒక సింగిల్ కౌంటర్ వస్తుంది అండ్ కింద పైన, సో ఆ ప్లేస్ని బట్టి మనం కిచెన్ డిజైన్ చేస్తూ ఉంటాము. ఓకే, అండ్ ఇలాంటి ఒక కిచెన్ డిజైన్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఎంత అవుతుందండి ఖర్చు మనకి? సంయుక్త కిచెన్ అనేది చెప్పినట్టుగానే ప్లేస్ని బట్టి మనకి ఉంటుంది, ఫిట్టింగ్స్ ఉంటాయి. సో మనం యూజ్ చేసే ఫిట్టింగ్స్ బట్టి ఉంటుంది. చిన్న కిచెన్కి ఒక బడ్జెట్లో అంటే సైజ్ ఆఫ్ ది కిచెన్ మెయిన్గా మ్యాటర్స్, అందులో యూజ్ చేసే ఫిట్టింగ్స్ ఉంటాయి. అంటే కంపెనీస్ హెటిక్ ఉంటుంది, హెటిక్ సపోజ్ ఎంత కిచెన్ అనుకున్నారనుకోండి, ఇది వచ్చేసి మనకి అన్ని హెటిక్ ఫిట్టింగ్స్ అవుతుంటే ఇది ఒక 10 lakhs వరకు అవుతుంది. ఎందుకంటే తక్కువలో కూడా మనం చేసేసుకోవచ్చు. మళ్ళీ సైజ్ ఆఫ్ ది కిచెన్ చిన్న సైజ్ ఉంటుంది అనుకోండి, దాన్ని ఇంకా తగ్గవచ్చు. అంటే మన బడ్జెట్ ఎంత దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్లేస్ ని బట్టి మనం ఇంకా ఏమేమి ఇందులో ఫిట్టింగ్స్ కావాలి దాన్ని బట్టి మన బడ్జెట్ బట్టి సో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నిజంగా ఈరోజు కిచెన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఏంటంటే లేడీస్ ఎక్కువ శాతం కిచెన్లో స్పెండ్ చేస్తూ ఉంటారు టైం అంతా, ఈవెన్ వర్క్ చేసిన వాళ్ళైనా లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా హోమ్ మేకర్స్ అయినా ఇంట్లో కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే కిచెన్ ఎంత నీట్గా ఎంత స్పేషియస్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది లేడీస్కి. సో కిచెన్ ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి ఇంత మంచి కిచెన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.